టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అప్కమింగ్ స్టార్ నిఖిల్ సిద్ధార్థ్ సినిమా చేస్తున్నారా? అది కూడా చారిత్రాత్మకమైన సినిమా అంటే అవును. అందుకు సంబంధించిన అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ది ఇండియా హౌస్ అనే పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చారిత్రాత్మక సినిమా అని పేర్కొనడానికి ప్రధాన కారణం ఈ సినిమాను స్వతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ప్రకటించారు. ఆయన జీవితంలోని కీలకమైన భాగాన్ని ఈ సినిమాలో చూపించబోతూ ఉన్నట్లు టీం వీడియోలో తెలియజేసింది. ఇందులో అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిపి ఈ సినిమా నిర్మిస్తున్నాయి. యువి క్రియేషన్స్ బ్యానర్లోని విక్రమ్తో కలిసి రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ బ్యానర్స్ను స్టార్ట్ చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్తో కలిసి ది ఇండియా హౌస్ మూవీని తెరకెక్కించబోతూ ఉన్నారు. 1905 సంవత్సరంలో బ్రిటన్ రాజధాని లండన్లో జరిగిన ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించబోతూ ఉన్నారు. స్వాతంత్ర ఉద్యమానికి ఆజ్యం పోసిన ఘటనల సమాహారంగా ఈ మూవీ రూపొందనుంది. త్వరలోనే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులను వివరాలు ప్రకటించనున్నారు. మరి భవిష్యత్తులో వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ కలిసి ఎలాంటి సినిమా నిర్మించబోతూ ఉన్నారో చూడాలి.